మోక్షారోహణం అనేది క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చి ఆయన సుమారుగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద గడిపి సాధారణ మనుషులు ఏ విధమైనటువంటి టెంప్టేషన్స్, ఏ విధమైనటువంటి శోధనలు ఎదుర్కొంటారో వాటన్నిటిని ఎదుర్కోవడమే కాక వాటిని జయించి మరీ మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళేటువంటి ఒక సన్నివేశమే నేడు మనం జరుపుకుంటున్నటువంటి ఈ మోక్షారోహణం. ఈ మోక్షారోహణం యొక్క అధికారిక చరిత్రను మనం చూసినట్లయితే దాదాపుగా యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఆ 1వ సంవత్సరం నుంచే ప్రారంభమైంది. ఆ 1వ శిష్యులంతా కూడా వెళ్ళి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రబోధిస్తూ అదేవిధంగా ఏ విధంగా ఆయన మోక్షారోహణం చేయబడ్డాడు, ఏ విధంగా అయితే మోక్షాన్ని అధిరోహించే విధంగా పరలోకానికి వెళ్ళాడో మనం 1వ శతాబ్దం నుంచే చూస్తూనే ఉన్నాము. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేటువంటి సంఘటన మనం ఒకసారి చూసినట్లయితే ఈస్టర్ పండుగ తర్వాత సుమారుగా 40 రోజుల పాటు యేసుక్రీస్తు వారికి కనిపిస్తూ, అనగా శిష్యులకు కనిపిస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇంకో 10 రోజులు ముందుకెళ్ళినట్లయితే మనం పెంతెకోస్తు పండుగను కూడా జరుపుకుంటూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన పిమ్మట మనకు ముఖ్యంగా ఎదురయ్యేటువంటి ప్రశ్నలు 2. అందులో మొదటిది, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు అని అంటే ఇక మనకు తోడు లేదనా? ఒకసారి మనం చూసినట్లయితే యోహాన్ సువార్త 14:18 యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని చెబుతూ ఉన్నాడు. అయితే నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని చెబుతూనే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, శిష్యులందరూ కూడా భూమి మీద ఉన్నాడు, ఈరోజు మనం కూడా భూమి మీదనే ఉన్నాం. సో యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టలేదు అనడానికి ఒక గ్యారంటీ ఏంటి అనేది మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 28:20 యేసుక్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నాడు, ఇదిగో లోకాంతం వరకు నేను మీతోనే ఉన్నాను అని చెప్పేసి చెప్పాడు. తద్వారా ఆయన శరీరంతో, అనగా మహిమా శరీరంతో ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆయన 24 గంటలు ఎల్లప్పుడూ మనకు తోడుగా మనతోనే ఉన్నాడు అనేది ఈరోజు మన యొక్క విశ్వాసం. అదే యేసుక్రీస్తు కూడా ప్రబోధిస్తూ లోకాంతం వరకు నేను మీతో ఉన్నాను అనేసి చెబుతూ ఉన్నాడు. అది మాత్రమే కాక ఎక్కడ 2 or 3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను అప్పుడే ఉంటాను అని చెబుతూ ఉన్నాడు. తద్వారా యేసుక్రీస్తు మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదని, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉన్నాడు, మన యొక్క ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆయన వింటూనే ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోగలం. ఇక మన ముందు ఉన్నటువంటి 2వ ప్రశ్న లేదా 2వ సమస్య ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందుగా ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. అనగా ఆయన సువార్త ప్రబోధం మొదలుపెట్టిన సుమారుగా 3 సంవత్సరాలకి యూదులు కానివ్వండి, రోమన్లు కానివ్వండి, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చేతులు కలుపుకొని యేసుక్రీస్తును అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేశారు. సో చాలా బాధ పెట్టారు, ఆయన కొరడా దెబ్బలు కొట్టారు, ఆయనకి మరణశిక్షను కూడా విధించారు. ఆ తర్వాత ఆయన తిరిగి లేవడం, ఆయన పరలోకానికి ఆరోహణం అవ్వడం జరిగింది. ఇది మన జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు జీవితంలో కష్టాలు అనేవి సహజం. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వల్లే కొన్ని శిక్షలలో లేదా ఈ భూలోక సంబంధమైనటువంటి బాధలు కష్టాలలో పాల్గొంటూ ఉంటామో, తద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా జరుగుతూ ఉన్నామని, మనం కూడా ఏదో ఒక రోజు మోక్షానికి వెళ్ళేటువంటి రోజు దగ్గరగా ఉంది అని, అదేవిధంగా యేసుక్రీస్తు ఆ రోజు చూపించినటువంటి తెగువ, ఆ మరణాన్ని సైతం భరించడానికి ఆయన చూపించినటువంటి ఆ తెగువని ఈరోజు మనం కూడా అలవర్చుకొని యేసుక్రీస్తులాగా ఆ యొక్క శ్రమలను, బాధలను, దుఃఖాలను దిగమింగుకుంటూ వాటిని జయించుకుంటూ ముందుకు వెళుతూ మనం కూడా పరలోకానికి చేరాలి అనేది దేవుని యొక్క ఆలోచన. మీ అందరికీ మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు.